హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. స్పీకర్ పదవిని వదులుకుంటా సర్కారుపై అలిగిన అయ్యన్న. ఏపీలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తీరే వేరు. టీడీపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏదైనా ముక్కుసుటిగా మాట్లాడతారనే పేరు. అయ్యన్న పాత్రుడు పలు సందర్భాలలో రాజకీయ ప్రత్యర్థులైన జగన్, ఇతరులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇప్పుడు మరోసారి ఆయన తన నియోజకవర్గం నర్సీపట్నంలో ఓ భూమి వ్యవహారానికి సంబంధించి అలిగి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. స్పీకర్ పదవినైనా వదులుకుంటా కానీ నర్సీపట్నం డిపోలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకి అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తూ ఉంటే ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రోడ్డు మీద పహారా కాస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. తాను 4 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు ఎత్తలేదంటూ ఆర్టీసీ డిఎం ధీరజ్ని అయ్యన్న నిలదీశారు. రైతులు ప్రజల అవసరాల కోసం భూమి ఇచ్చారని, వ్యాపార అవసరాల కోసం ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి లీజుకి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తాను వద్దంటున్నా ఎందుకు లీజుదారులకు అధికారులు ఇస్తున్నారంటూ కడిగేశారు. దీంతో అధికారులు కూడా అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని, అవసరమైతే అసెంబ్లీలో చర్చకు పెడతానని అయ్యన్న హెచ్చరించారు.